మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। చాలా మంది అప్పు చేసి తీర్చలేకపోతారు। అప్పులన్నీ తీరే మార్గం ఏదైనా ఉందా అని, అసలు అప్పుల నుండి బయటపడడానికి ఏం చేయాలి అని అనుకుంటారు। మన ఇంట్లో ధనం నిలిచి ఉండాలంటే కొన్ని రెమెడీల గురించి అడగటం జరిగింది। ఆ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అసలు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని అర్థం। మనిషికి బాధ దుఃఖం అనేది అప్పులు ఎక్కువైనప్పుడు వస్తాయి। ధనం సమృద్ధిగా ఉంటే వారికి చింత ఉండదు। పశువుకు తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి అనే సామెత కూడా ఉంది। దాచటం చేత కాకపోతే అప్పులు చేస్తారు। అందుకే లక్ష్మీదేవి ఆరాధన చేయాలని మన పెద్దలు చెప్తారు। ఈ రోజుల్లో ఏ పని కావాలన్నా ధనం అవసరం। అసలు ఈ అప్పులు అనేవి ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అని మన శాస్త్రాల్లో చెప్పటం జరిగింది। ఇది మీరు పాటిస్తే త్వరగా అప్పుల నుండి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది। అదేంటంటే మంగళవారం రుణం తీసుకోవడం మంచిది కాదు। మంగళవారం రోజు మాత్రం పొరపాటున కూడా అప్పు చేయకండి। ఆ రోజు తీసుకున్నటువంటి అప్పు చిరకాలం ఉంటుంది, ఆ రుణం తీరటం కష్టం। ఇక బుధవారం రోజు ఎవరికీ కూడా అప్పు ఇవ్వటం మంచిది కాదు। ఇలా బుధవారం రోజు ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీకు దక్కటం చాలా కష్టమవుతుంది। కాబట్టి మీరు పొరపాటున కూడా డబ్బును ఎవరికైనా సరే అప్పుగా బుధవారం రోజు ఇవ్వకండి। ఆ డబ్బు మీకు అందటం ఎంతో కష్టం। ఈ విషయంలో మీరు చాలా జాగృత పడాలి। ఇక ఇంట్లో ధనవర్షం కురవాలంటే ఉదయం లేవగానే మూడు సార్లు తలుపు గొల్లెం శబ్దం రోగిస్తే ఇంట్లో దరిద్రదేవత పారిపోయి లక్ష్మీదేవి ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది। ఇక ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉంటే ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉత్తర దిశ వైపు చూడాలి, అది కుబేర స్థానం। వాస్తురిత్యా ఈ దిశ ధనస్థానంగా చెప్తారు। నిద్ర లేవగానే ఈ ధనస్థానం వైపు చూడటం చేత సంపదలు పెరుగుతాయి, అంతేకాదు కుబేరుడి అనుగ్రహం వల్ల ధన సంపదలు పెరుగుతాయి। ఇక మీకు డబ్బు సకాలంలో మీ చేతికి దొరకాలంటే, మీ అవసరానికి డబ్బు లభించాలంటే, ఇంట్లో ధనం ఎప్పుడూ ఉండాలంటే మంగళవారం రోజు సూర్యాస్తమయం తర్వాత పాలతో చేసిన తీపి పదార్థాలను దేవాలయంలో 9 మందికి పంచిపెట్టండి। ఇలా చేస్తే మీ అవసరానికి డబ్బు తప్పక అందుతుంది। ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే మీ ఇంట్లో చీపురును మసిగొడ్డను చాటను వంటపాత్రలను విసిరి కొట్టకండి। అలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడతాయి। కాబట్టి పొరపాటును కూడా మీ ఇంట్లో చీపురును మసిగొడ్డను చాటను వంటపాత్రలను విసిరి కొట్టకండి।